ప్రజాభవన్ దగ్గర జరిగిన రోడ్ యాక్సిడెంట్ కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఈ కేసులో 19 మందిని నిందితులుగా చేర్చారు పోలీసులు. అందులో 3 అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితులుగా ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్, ఆయన కొడుకు సాహిల్ దుబాయ్లో ఉన్నారని తెలిపారు పోలీసులు. వాళ్లను ఇండియాకు రప్పించేందుకు లుకౌట్ నోటీసులు ఇచ్చారు. బోధన్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ దుబాయ్కి పారిపోయాడు. కొడుకు సాహిల్ తో కలిసి నెల రోజులుగా దుబాయ్లో మకాం పెట్టారు. రాష్ట్ర పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నారు షకీల్. విదేశాల్లో ఉన్న తండ్రి కొడుకుల కోసం పంజాగుట్ట పోలీసులు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఇద్దరిపై లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. విదేశాల నుంచి రప్పించి అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు పోలీసులు. గతేడాది డిసెంబర్ 23న ప్రజాభవన్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. కేసులో పరారీలో ఉన్న షకీల్, సాహిల్ కు సంబంధించిన వివరాలని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. వారిద్దరు ఎక్కడున్నా అరెస్ట్ చేస్తామన్నారు పోలీసులు. ఎక్స్ ఎమ్మెల్యే షకీల్, ఆయన కొడుకు రాహిల్ మొహమ్మద్ అమీర్ రాహిల్, ఆయన A1 ఉన్నాడు రాహిల్. ఆయన యాక్సిడెంట్ చేసిన కొన్ని గంటల్లోనే పోలీసు కస్టడీ నుంచి తప్పించుకొని పారిపోయాడు. పారిపోయి కొన్ని గంటల్లోనే ఆయన దుబాయ్కు కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఇది మన దర్యాప్తులో ఎస్టాబ్లిష్ అయింది. ఎక్స్ ఎమ్మెల్యే షకీల్ ఉన్నారు, ఆయన ఆల్రెడీ దుబాయ్లోనే ఉన్నారు. దర్యాప్తులో భాగంగా ఒక నిందితుడిని, ఆయన బయట దేశాల్లో ఉన్నాడు కాబట్టి చట్టపరంగా మనము కస్టడీకి తీసుకోవాలి. దానికోసము లుకౌట్ సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. ప్రజాభవన్ దగ్గర యాక్సిడెంట్ కేసులో షకీల్ కుమారుడు సాహిల్ ను పథకం ప్రకారం పోలీసులకు చిక్కకుండా దుబాయ్కి పంపించారని చెప్పారు డీసీపీ. కేసులో మొత్తం 16 మందిని నిందితులుగా చేర్చారు. ఇప్పటి వరకు 3 అరెస్ట్ చేశారు. సాహిల్ తప్పించుకునేందుకు సహకరించిన పంజాగుట్ట మాజీ ఇన్స్పెక్టర్ దుర్గారావు, బోధన్ సిఐ ప్రేమ్ కుమార్ ని అరెస్ట్ చేశామని చెప్పారు పోలీసులు. దుర్గారావును గుంతకలులో అరెస్ట్ చేసి రాత్రి న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు పోలీసులు. అయితే వ్యక్తిగత పూచికత్తుపై దుర్గారావుకు బెయిల్ వచ్చింది. షకీల్, సాహిల్ దుబాయ్కి పారిపోయినట్లు ఆధారాలు ఉన్నాయన్నారు. ఈ కేసుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు, కాల్ డేటా సహా టెక్నికల్ ఆధారాలు సేకరించామన్నారు డీసీపీ. కస్టడీ నుంచి పారిపోయిన తర్వాత నిందితుడు ఆ వ్యక్తి స్థానంలో తప్పుడుగా ఇంకొక వ్యక్తిని కేసులో నిందితుడిగా చేర్చడమే కాకుండా ఇన్వెస్టిగేషన్ మొత్తం దిక్కు తప్పించే విధంగా ఒక పబ్లిక్ సర్వెంట్ గా ఉండి అన్ని ప్రయత్నాలు చేశారు. సస్పెన్షన్ లో ఉన్న పంజాగుట్ట మాజీ ఇన్స్పెక్టర్ దుర్గారావు గారిని, ఆయనని విచారణ జరిపి న్యాయాలయం ముందు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కేసుకి కంప్లీట్ కావాల్సిన అన్ని సాక్ష్యాధారాలను కలెక్ట్ చేయడం జరుగుతుంది. గతంలో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో జరిగిన యాక్సిడెంట్ కేసును రీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పారు పోలీసులు. 2022 మార్చి 17న జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో యాక్సిడెంట్ జరిగింది. ఈ ఘటనలోనూ షకీల్ కొడుకు ఉన్నట్లు ఆరోపణలున్నాయి. అయితే సరైన దర్యాప్తు చేయకుండానే షకీల్ కొడుకును తప్పించారని తెలుస్తోంది. ఈ యాక్సిడెంట్ లో 4.5 ఏళ్ల బాలుడు చనిపోయాడు. ప్రస్తుతం ఆ కేసు కోర్టులో విచారణలో ఉందన్నారు పోలీసులు. యాక్సిడెంట్ జరిగిన టైంలో డ్రైవింగ్ చేసిన వ్యక్తిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కానీ పోలీసులు మాత్రం డ్రైవర్ పారిపోయాడని అప్పట్లో చెప్పారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో మార్చి 2022 ఒక ఫేటల్ రోడ్ యాక్సిడెంట్, ఆ కేసులో కూడా మీడియాలో, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలో దర్యాప్తు చాలా లోతుగా జరగలేదు. ఈ కేసులో ఇంకా ఉన్న మిగతా నిందితులను విచారణ జరగలేదని చాలా వార్తలు అప్పుడు వచ్చింది, అది వాస్తవం. ఈ వార్తల నేపథ్యంలో మరియు ఇప్పుడు జరిగిన ఈ డిసెంబర్ చివరి వారంలో జరిగిన రోడ్ యాక్సిడెంట్ ఏదైతే జరిగిందో, ఈ రెండు ప్రమాదం తర్వాత దాని తర్వాత జరిగిన యాక్టివిటీస్ని చూస్తే కొన్ని సామ్యతలు కనిపించినాయి. ఈ నేపథ్యంలో ఆ కేసు దర్యాప్తుని కూడా లోతుగా చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. వెహికల్ తో పాటు పూర్తి వివరాలు ఉన్నప్పటికీ నిందితుల్ని అరెస్ట్ చేయలేదని, ఆ కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరిగినట్లు ఆరోపణలొచ్చాయి. బాధితులు ఫుట్పాత్ పై షెల్టర్ తీసుకునేవారు కావడంతో షకీల్ తన కొడుకును తప్పించారనే విమర్శలున్నాయి. అతడి స్థానంలో కింగ్ కోఠీకి చెందిన మీర్జాను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. దీనిపై మళ్లీ ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పారు డీసీపీ.